కీర్తనలు 84వ అధ్యాయము మొదటి వచనము సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు 2వ వచనము యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది 3వ వచనము సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను 4వ వచనము నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు 5వ వచనము నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు 6వ వచనము వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును 7వ వచనము వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును 8వ వచనము యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా చెవియొగ్గుము 9వ వచనము దేవా మా కేడమ దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము 10వ వచనము నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము 11వ వచనము దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు 12వ వచనము సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మికయించువారు ధన్యులు